భోగి సంక్రాంతి పండుగకు ఇంటి ముందు వేసే ముగ్గుల్లో తప్పనిసరిగా సిరులు పొంగే కుండే వేస్తారు అందులో నుంచి పాలు కిందకు పొంగినట్టుగా రంగులు దిద్దుతారు ఎందుకో తెలుసా అసలు ఆచారం ఎలా వచ్చింది సిరుల కుండ వెనుక ఉన్న అసలు కథ ఏంటి వాట్స్ దిస్ ఆర్ ట్వంటీ ఫోర్ స్పెషల్ ప్రతి పండుగకు పిండి వంటలు ప్రత్యేకమే అయినా సంక్రాంతికి చేసే పిండి వంటలు మరింత ప్రత్యేకం నువ్వులు కొత్తబెల్లం చెరుకు రేగుపళ్ళు కొత్త బియ్యంతో వంటకాలు చేస్తారు వీటితో పాటు వారి వారి ఆర్థిక స్థితిని బట్టి భక్ష్యాలు గారెలు బూరెలు కుడుములు పులిహోర పాయసం ఊరంతా ఘమఘములే అన్ని పండుగల్లో సంప్రదాయ వంటలు ఉన్నప్పటికీ సంక్రాంతి రోజు కొత్త కుండలో పొంగలి ప్రత్యేకం అందులో పొంగలి అంటే కేవలం స్వీట్ కాదు ఇల్లంతా సంతోషాన్ని పంచి శుభం కలిగించే కమ్మని కుండ సంక్రాంతి పండుగ సమయానికి పంట చేతికొచ్చి ధాన్యలక్ష్మి నిండుగా ఇంటికి చేరుతుంది చెరుకు కూడా విరివిగా కాస్తుంది రేగు చెట్లు పళ్లతో కళకళలాడతాయి చెరుకు పంట ఫ్యాక్టరీలకు చేరి బట్టీల్లో బెల్లం తయారవుతుంది ఈరోజు కొత్త కుండలో ఆవు పాలు కొత్త బియ్యం కొత్త బెల్లం వేసి చెరుకును ఉంచి పాలు పొంగిస్తే ఏడాదంతా ఆ ఇంట్లో స్థిరులు ఆనందం పొంగి పొర్లుతుందని నమ్ముతారు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదితో మొదలైనప్పటికీ పంట ఇంటికి చేరి రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపే పండుగ మాత్రం సంక్రాంతి ఆర్థికంగా కూడా ఆశాజనకంగా ఉండే సమయం చలిగాలుడు తగ్గి సూర్యుడి కిరణాల్లో వేడి పెరిగే కాలం అందుకే సంక్రాంతి అంతులేని సంబరాన్ని మోసుకొస్తుంది అందుకే ప్రతి లోగిల్లో పొంగే కొండ ముగ్గు వేస్తారు ఇంట్లో పాలు పొంగిస్తారు ఆడపిల్లల సంబరమంతా ఇంటి ముంగిట్లో ముగ్గుల్లోనే కనబడుతుంది ఎంతో సృజనాత్మకతను వెలికి తీసే పండుగగా చెప్పుకునే సంక్రాంతి వేళ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి లక్ష్మికి స్వచ్ఛంగా ఆహ్వానం పలుకుతారు ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు వాటి మీద గుమ్మడి పూలు బంతి పూలు చామంతి పూలతో అలంకరిస్తారు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ దుస్తుల్లో ఆడపిల్లల ఆటపాటలు కన్నుల పండుగగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు